సాత్విక అహంకారం ఉన్నవాడు కొంతకాలానికి తగ్గుతాడు రాజస అహంకారం ఉన్నవాడు చాలా కాలం వరకు తగ్గడు తామస అహంకారం ఉన్నవాడు సత్య వరకు తగ్గడు హత్యలు చేస్తాడు కానీ తగ్గడు ఇంకా 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 ముఠా కక్షలు పెంచుకుంటూ పోతాడు ఈ మొత్తం ఈ హత్యల వల్ల పీక చుట్టుకోవడం చివరికి శాశ్వతంగా ఉరిశిక్ష ఉరిశిక్ష పడడం జీవిత ఖైదు పడ్డం తప్పితే సాధించేది లేదు లేదు రజోగుణం ఉన్నవాడు కొంతకాలం పోటీ పడతాడు తర్వాత ఆ డబ్బులు అయిపోయాక ఎకరాలన్నీ అమ్మేశాక స్థలాలన్నీ అమ్మేశాక ఇంకేం చేస్తాం అని ఉంటాడు అది ఈ మూడో వాడికంటే రెండో అండి అదే సాత్విక అహంకారం ఉన్నవాడు కాస్త మొదట్లో కొంచెం అహంకారం చూపించిన కాస్త పది రోజులు అయ్యేసరికి శాంతిస్తాడు ఎందుకు వచ్చింది ఎప్పటికే బోడు సమయం వృధా అయిపోయింది జపం లేదు తపన లేదు స్నానం లేదు నీళ్ళు లేవు వాళ్ళు ఎవరితోనో గొడవ పెట్టుకున్నాం అక్కడి నుంచి పది మందితోనూ చికాకు పడ్డడం అస్తమాను ఫోన్లు ఏంటి గొడవ అని గ్రహించుకుంటాడు వెంటనే అది తగాదాల విషయంలో ఎంత తొందరగా మనం గ్రహించుకుని బయటపడితే అంత సుఖంగా ఉంటాం జీవితంలో దానికి మళ్ళీ కోర్టులకు వెళ్ళడం పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉపయోగం ఏం లేదండి అనవసరంగా అందుకని ఆ తగాదా పడ్డలో చూడండి విష్ణుదేవుడు పైకొచ్చాడు పాపం తవ్వుకుంటూ వెళ్ళాడు ఏం దొరకలేదు పైకొచ్చాడు వచ్చాక ఆయనకు అనిపించింది నిజాయితీగా ఏదీ అంతు నాకు దొరకట్లేదు బహుశా ఇది బ్రహ్మ కంటే నాకంటే ముందు సృష్టికి మూలమై ఉంటుంది దీనికో నమస్కారం అన్నాడు బ్రహ్మదేవుడికి అలా అనిపించలేదు నాలుగు ముఖాలు కదా తనకాయలు ఎక్కువ ఉంటే అహంకారం కూడా ఎక్కువ ఉంటుంది అందుకే ఆయన పైకి వెళ్ళలేకనిపించింది అంతు కనపడ్డలా ఎంత ఎగిరినా సరే అంతు కనపడ్డాలా అప్పుడు అనుకున్నాడు ఇంత దూరం ఎలాగో ఎగిరొచ్చాను కదా నేను చూశానని కానీ చూడలేదని కానీ ఎవరికి తెలియదు కదా కిందకెళ్ళి అబద్ధం చెబితే దిక్కి ఎవరో అనుకున్నాడు బ్రహ్మదేవుడు అనుకున్నానని అబద్ధం చెప్పాలి ఇక మనం చెబుతున్నామంటే ఆశ్చర్యం ఎందుకు పడాలి మన సృష్టికర్త అబద్ధంతో మొదలైంది సృష్టి అబద్ధం శంకరాచార్య చెప్పిన ప్రకారం బ్రహ్మ సత్యం జగన్ మిథ్యాకప్పుడు సృష్టి అబద్ధం అంతది అబద్ధంతోనే మొదలైంది ఇది అంచది అబద్ధాలే ఉంటే అబద్ధాల నుంచి బయటపడ్డమే జీవితం అంటే అందుకని బ్రహ్మదేవుడు అబద్ధం ఆడితే ఎవడు చూడొచ్చాడని చెప్పి అబద్ధం ఆడేద్దాం శివుణ్ణి చూశామని చెప్పేద్దాం విష్ణువు ఎలాగో పైకి రాలేడు కదా కిందకి వెళ్ళాడు కదా చెప్పేద్దాం అనుకున్నాడు వస్తూ వస్తూ ఇంకో దురాలోచన కూడా వచ్చింది ఆ నేను చెప్తే నువ్వు చూసినట్టుగా ఏమైనా సాక్ష్యం ఉందా అంటాడని దారిలో వెతికితే గోమాత గుహజన్మ భోహ గురుమూర్ తిరుగుణనిధిర్ గోమాత గుజన్మభోహు హిందువులు దేవతగా ఆరాధించే గోమాత ఎప్పుడు ఉంది అంటే బ్రహ్మ విష్ణువులతో సమానంగా జన్మించిందండి గోమాత మనం గౌరవించాలి గోమాత బ్రహ్మతో సమానం విష్ణువుతో సమానం శివుడితో సమానం అప్పటి నుంచి ఉంది వస్తుంటే గోవు కనపడింది ఆ గోవు దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు సాక్ష్యం చెప్పు నేను చూసినట్టుగా అన్నట్ట అంటే అది ఏం చేసింది ముందు తోకతోటి ఇలాగా నేను చెప్పను ఆ నువ్వు చూడలేదు నువ్వు చూశానని చెబుతున్నావు నేను చెప్పను అంది తోక తోలు తీసేస్తా బెదిరించి సాక్ష్యాలు చెప్పించడం అప్పటి నుంచి వచ్చింది చెప్పిస్తా వేషాలు వేసేవంటే అసలే పశువు నువ్వు నా మీద దెబ్బలు అడుతున్నావు నేను చెప్పినట్టు విను కొమ్ములు విరిచేస్తానేమనుకుంటున్నావు అంటే సరే ఏం చేస్తాం అనవసరంగా చెప్పించుకంటే కూట సాక్ష్యాలు చెప్పించిన బెదిరింపు సాక్ష్యాలు చెప్పించినా అప్పటి నుంచి మొదలైంది లెక్క మళ్ళీ అప్పుడు అనిపించింది ఏమో ఒక సాక్ష్యం అంటే తీరా కిందకెళ్ళే వరకు ఈ గోవు ఉంటుందో ప్రాణం వదిలేస్తుందో రెండు సాక్ష్యాలు ఉంటే మంచిదని ఆలోచించాడు దారిలో మొగలి పొద కనపడింది మొగలి పువ్వుల పొద ఆ మొగలి పొద దగ్గరికి వెళ్ళి మొగలి పొద నువ్వు కూడా సాక్ష్యం చెప్పమంటే నేను చెప్పనంది నిన్ను శివుడిని ఎత్తి మీద పెట్టానని చెప్పనడు నువ్వు పెట్టలేదు నేను చెప్పనంది మళ్ళీ ఇలాగే బెదిరించాడు పాపం అది సరేలే అంది ఈ రెండింటినీ తీసుకుని కిందికి వచ్చాడు విష్ణువు దగ్గరికి వచ్చాడు ఏమయ్యా నువ్వు చూసావా అన్నాడు నేను చూడలేదు అని విష్ణుమూర్తి నిజాయితీగా ఒప్పుకున్నాడు అబ్బే బ్రహ్మదేవుడు అలా కాదండి తలకాయలు ఎక్కువ కదా అందుకని పొగరు కూడా ఎక్కువ అందుకని వెంటనే చూశాను కావాలంటే ఇదిగో గోవు సాక్ష్యం పొగలి పువ్వు సాక్ష్యం అప్పటి నుంచి మనకి ప్రామచర్య నోటి మీద ఇందుకు సాక్షులు రెండు సాక్ష్యాలు ఉంటాయి అప్పటి నుంచి వచ్చింది నోటి మీద ఇద్దరు సాక్షులు ఎందుకంటే ఇందుకు శివరాత్రి కథలో రెండు సాక్ష్యాలు ఉన్నాయి కదా అందుకని నోటి మీద కూడా బాకీ ఉంటే రెండు సాక్షులు ఇద్దరు సాక్షులు ఉంటారు ఎందుకంటే ఒకటే పెడితే వాడు వెళ్ళిపోతే ఇంకో లేడు మరి రెండు కాదండి మూడు నాలుగు పెడదాం అంటే కాగితం సరిపోదు ఎంతమందిని పెడతావు అందుకని బహువచనం అంటే రెండు కాబట్టి ఇద్దరిని పెట్టమన్నారు ఈ రెండింటిని తీసుకొచ్చాడు ఆ రెండింటి చేత బలవంతపు సాక్షిని చెప్పించగానే శివుడికి మంటెత్తిపోయిందండి దుర్మహార్ కూడా విష్ణువు ఎంత గొప్పవాడు చతుర్భుజుడు కదా మహానుభావుడు కదా ఆయన తవ్వాడు ఆయనది పని చేశాడు చేయలేదు దొరకలేదు ఒప్పుకున్నాడు నువ్వేమో పెద్ద ఆయన నాభి కమలంలోంచి నుంచి పుట్టినవాడు నువ్వేమిటి ఇక్కడ నువ్వు చూసొచ్చావా ఇక్కడ అని చెప్పి వెంటనే ఆయన్ని మొత్తం సంహరించేంత కోపం వచ్చి అక్కడ ఆవిర్భవించినటువంటి శివలింగంలోంచి రూపంలో నటరాజ తాండవం చేసేటువంటి శివుడు ఉంటాడే అలాగా ఆవిర్భవించారండి రత్న

ఘ్రిపీభో సుధాయూకలేఖయ విరాజమాన శేఖరం మహాకపాలిపదే శిలోజటాస్తున అకర్వర్వ మంగళాళాదంబమంజరీ రస ప్రభాగమాధురీ విజృంభణ మధువ్రతం స్పరంతకం పురంతకం భవంతకం మఖంతకం గజంత కంతకంతకం తమంతకంతకం భజీ